అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే జాగ్రత్తగానే ఉన్నాము. అండ్ మీలో కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ యూకేలో సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్ చెప్పండి, ఇక్కడ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా కంట్రోల్లో ఉన్నాయా ఎక్సెట్రా ఎక్సెట్రా అడుగుతున్నారు. అండ్ మొన్న ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది కన్సర్న్ కూడా చూపించారు, పాండమిక్ ఇంకా ఎండ్ అవ్వలేదు, మీరు బయటికి వెళ్తున్నారు, అక్కడ సిచ్యువేషన్ బెటర్గా ఉందా ఇట్లా కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తం క్లారిఫికేషన్ ఇస్తాను. సో క్లారిఫికేషన్ ఇచ్చే ముందు అక్కడ చూడు, ఐ జస్ట్ వాంట్ టు ఓకే ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ న్యూజిలాండ్ కంట్రీ, ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ కోవిడ్ ఫ్రీ కంట్రీ కదా. ఆ న్యూస్ వినగానే చాలా హ్యాపీ అనిపించింది, చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ అలాగే ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది దట్ అట్లీస్ట్ బై ద ఎండ్ ఆఫ్ 2020 అన్ని కంట్రీస్ కూడా కోవిడ్ ఫ్రీ అవ్వచ్చు కదా, సేమ్ లైక్ వాళ్ళు ఫాలో అయినట్లు ఫాలో అయ్యి కానీ, లేదంటే కనుక స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా మనం కూడా పేషెన్సీగా ఉంటే కనుక. సో హోప్ఫుల్లీ వీ హోప్ సో దట్ ఆల్ కంట్రీస్ కోవిడ్ ఫ్రీ కంట్రీస్ అవుతాయి త్వరలో అన్నట్లు. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చెప్తాను. సో ఇంకా యూకే విషయానికి వస్తే, యూకేలో అయితే సిచ్యువేషన్ చాలా బెటర్గానే ఉంది ప్రెజెంట్. స్టార్టింగ్లో ఏంటి అంటే కేసెస్ చాలా పెరిగిపోయిన తర్వాత ఇక్కడ లాక్డౌన్ స్టార్ట్ చేశారండి. అప్పుడైతే అసలు అంత స్ట్రిక్ట్ లాక్డౌన్ లేదు అని చాలా వరకు తిట్టుకునే వాళ్ళం మేము కూడా. అదేంటి మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయాము, ఇండియాలో ఏమో పేరెంట్స్ రిలేటివ్స్ అందరూ ఉన్నారు, మేము ఒక్కటే ఇక్కడ ఉన్నాము, అండ్ ఇక్కడేమో అసలు అంత స్ట్రిక్ట్ లాక్డౌన్ లేదు, ఏం జరుగుతుందో ఏంటో అని కొంచెం టెన్షన్ ఉండింది. అండ్ యూ కెన్ ట్రస్ట్ అస్ దట్ మేము ఎంత జాగ్రత్తగా ఉన్నాము అంటే అసలు ఐ థింక్ ఆల్మోస్ట్ 60 to 70 days హౌస్ అరెస్ట్ అయిపోయి ఉన్నాము, అంత జాగ్రత్తగా ఉన్నాము. మ్యాండేటరీ కంపల్సరీ అవసరం ఉంటే తప్ప అసలు వెళ్ళట్లేదు అనమాట బయటికి. సో అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాము, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అలాగే ఫాలో అయ్యారు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ అయితే కనుక మరీ అంత స్ట్రిక్ట్గా అయితే లేదు లాక్డౌన్, అంటే గవర్నమెంట్ కొన్నే చెప్పారనమాట యూ షుడ్ ఫాలో ద ప్రికాషన్స్ అండ్ యూ షుడ్ టేక్ సోషల్ డిస్టెన్సింగ్. అండ్ స్టార్టింగ్లో అయితే కనుక రూల్స్ వచ్చేసేసి ఒకరు ఇద్దరు, అంటే లైక్ ఒక ఫ్యామిలీలో నుంచి ఒకరు ఇంకొక ఫ్యామిలీలో నుంచి ఒకరు, అట్లా 2 members మాత్రమే అత్యవసరం ఉంటే కలవండి, లేదంటే అసలు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ గ్యాదరింగ్స్ ఇలాంటివి ఏమీ వద్దు అని చెప్పారు. అండ్ ఈవెన్ షాప్స్ కూడా ఓన్లీ ఫ్యామిలీకి ఒక పర్సన్ అలా వెళ్ళడము, అండ్ షాప్స్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, లిమిటెడ్ మెంబర్స్నే అలో చేయడము. షాప్స్ అయితే కంప్లీట్గా క్లోజ్డ్ అని లేవు, లైక్ ఎసెన్షియల్ షాప్స్ అయితే కనుక ఓన్లీ మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు, లేదా అట్లా ఒక 8 to 10 hours ఓపెన్ చేశారు. చిన్న చిన్న షాప్స్ అయితే కొన్ని ఓపెన్లోనే ఉన్నాయి, అన్ని షాప్స్ కూడా క్లోజ్లో అయితే లేవు. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండింది, అంటే ఓపెన్లో ఐ మీన్ అలో చేశారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ట్రావెల్ అవ్వచ్చు. టూరిజం స్పాట్స్ హోటల్స్ ఇవన్నీ క్లోజ్ చేశారు స్టార్టింగ్లో. అంతేకాని మన ఇండియాలో ఉన్నంత స్ట్రిక్ట్ లాక్డౌన్ అయితే లేదు. సో అప్పుడు అనుకున్నాము ఇండియాలో లాగా ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు కదా అనేసి అనిపించింది. బట్ మేబీ వీళ్ళది కూడా ట్రూ అయిందేమో, లైక్ పీపుల్కి అవగాహన రావాలి, వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళే బాగా చేసుకోవాలి అన్నట్టు గవర్నమెంట్ అనుకున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ కృషి ఎంత ఉందో జనాల కృషి కూడా అంతే ఉంది, అందుకే అట్లీస్ట్ వీ గాట్ లిటిల్ ఫ్రీ నౌ. ఇంతకుముందు ఏంటి అంటే పర్ డే 6,000-7,000 కేసెస్ కూడా పెరిగేవి యూకేలో, ఇప్పుడైతే ప్రజెంట్ 1,000 to 1,500 లోపలే ఉంది. లైక్ గ్రాఫ్ అనేది పీక్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్లాట్ అయ్యి మళ్ళీ లైక్ డౌన్ఫాల్ అవుతూ ఇప్పుడు చాలా వరకు డౌన్ అయిపోయింది గ్రాఫ్ కూడా. సో దట్ వాజ్ రియల్లీ నైస్. అండ్ ఇక్కడ ఫేజ్ వైజ్ లిఫ్ట్ కూడా చేస్తూ ఉన్నారు, షాప్స్ కావచ్చు, పార్క్స్, స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఈవెన్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా, లైక్ కేఎఫ్సీ, మెక్డి, సబ్వే ఇలాంటివి కూడా ఓపెన్ చేశారు. కాకపోతే ఏంటి అంటే టేక్అవేస్, డెలివరీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మోరోవర్ ఏంటి అంటే ఇప్పుడు కూడా లైక్ అత్యవసరం ఉంటేనే బయటికి రండి, లేదంటే లేదు. అండ్ ఇంతకుముందు ఓన్లీ 2 people గ్యాదర్ అవ్వచ్చు కదా, ఇప్పుడు ఏంటంటే బిలో 5 members వరకు గ్యాదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాన్ ఎసెన్షియల్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి, లైక్ క్లాత్ షాప్స్, ఇంకా ఎలక్ట్రిక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. కాకపోతే ప్రతి షాప్స్ ముందర ఏంటి అంటే, లైక్ షాప్స్ అన్నీ వరుసగా ఉంటాయి కదా, వాటి షాప్స్ ముందర 2 meters డిస్టెన్స్కి స్టిక్కర్స్ స్టిక్ చేసేసారు. సో మనం ఒకవేళ షాప్లోకి వెళ్ళాలి అంటే ఆ స్టిక్కర్స్ మీదనే మనము
వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పటికీ కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కూడా షాప్స్ అయితే మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ మనం షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే పక్కన శానిటైజర్ ఉంటుంది, సో వీ షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్ దేర్ అండ్ పక్కన టిష్యూ ఉంటుంది, క్లీన్ చేసేసుకొని షాప్లోకి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనము శానిటైజ్ చేసుకొని రావాలి హ్యాండ్స్ని. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే అలో చేస్తున్నారు షాప్స్లో, సో ఆ లిమిట్ మించి ఉంటే మనం బయట వెయిట్ చేయాలి, అది కూడా 2 మీటర్స్ డిస్టెన్స్లో. అండ్ షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. సో అలా కొన్ని చేంజెస్ అనేవి బాగా తీసుకొని వచ్చారు. ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లో కూడా ఇప్పుడు పెట్టారనమాట రూల్, కొంచెం ఎక్కువ మంది ట్రావెల్ అవ్వచ్చు కదా, కొంచెం ఫేస్ వైజ్ లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి, సో మాస్క్ లేనిదే అలో చేయట్లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లో. సో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి బట్ నాట్ ఫోర్స్ఫుల్ రూల్స్. సో అలా అలా జరుపుకుంటూ ఇప్పటికైతే కనుక ఆల్మోస్ట్ 3.5 మంత్ తర్వాత 1000 to 1500లో వస్తున్నాయి పాజిటివ్ కేసెస్. అండ్ ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే లండన్లో ఇంతకుముందు చాలా ఎక్కువ కేసెస్ ఉండేవి, బట్ ఇప్పుడైతే కనుక ఒక మధ్యలో ఒక 2-3 డేస్ 0 కేసెస్, అసలు ఒక కేసు కూడా రాకుండా ఉండే చూసాము. సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లోనే ఉన్నాయి, దట్ ఇస్ ద హ్యాపీయెస్ట్ పార్ట్, ఎందుకంటే మేము ఉండేది కూడా లండన్లోనే కదా. సో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు అవర్ ఏరియా ఈజ్ వెరీ సేఫ్ నౌ. మా ఏరియాలో మేము ఉండే ప్లేస్లో ఎస్పెషల్గా పాజిటివ్ కేసెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ప్రెజెంట్ అయితే కనుక. సో కొంచెం బయటికి రావడం అట్లంతా చేస్తున్నాము. అండ్ ఇన్ని రోజులు లాక్డౌన్లో ఇంట్లో ఉండిపోయాం కాబట్టి బయటకు వస్తూనే కొంచెం ఫ్రెష్ ఎయిర్, మన ఇమ్యూనిటీ మనం పెంచుకోవాలి కదా, ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా. సో దానికోసం కొంచెం ఎక్కువగా వాక్స్కి వస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ సమ్మర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ప్రెజెంట్. అండ్ ఇంకా ఇండియా సిచ్యువేషన్ విషయానికి వస్తే, ఇంకా ఇండియాలో అయితే ఇప్పుడు కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. అసలు 9000 12000 12000 అబో అలా పెరుగుతున్నాయి. దట్ వాజ్ రియల్లీ వెరీ సాడ్ పార్ట్, ఎందుకంటే అన్ని కంట్రీస్ కంటే ముందు మన కంట్రీనే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొనేసేసి కంప్లీట్గా లాక్డౌన్ చేసేసింది చాలా తక్కువ కేసెస్ ఉన్నప్పుడే. బట్ ఐ డోంట్ నో ఇట్స్ అ గవర్నమెంట్ ఫాల్ట్ ఆర్ అవర్ ఫాల్ట్ లైక్ పీపుల్ ఫాల్ట్, అది డిజాస్టర్ అయిపోయి ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి కేసెస్. సో ప్లీజ్ ఆలోచించండి, లైక్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ షాప్స్కి వెళ్ళేటప్పుడు కానీ అన్నెసెసరీ షాపింగ్స్ అన్నెసెసరీ థింగ్స్ అన్నీ అవసరం లేదు కదా. అంటే అట్లీస్ట్ కొంచెం తగ్గుతున్నాయి, గ్రాఫ్ డౌన్ అవుతుంది అన్న టైంలో అలాంటివి చేస్తే ఓకే, కానీ లేదు అన్నప్పుడు అనవసరంగా ఎందుకు. లైక్ మన అవసరం మనకి ఎక్కువ అవసరం అనిపిస్తుంది బట్ మనకి మాత్రమే తెలుస్తుంది కదా ఇది లేకుండా కూడా మనం మేనేజ్ చేసుకుంటామా లేదా అనేది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. చాలామందిని వింటున్నాను చూస్తున్నాను, మా ఓన్ వెహికల్స్లోనే మేము వెళ్తున్నాం కదా కాబట్టి మేము సేఫ్గానే ఉంటున్నాము, బయట వాళ్ళేమో సేఫ్గా ఉండట్లేదు అని అంటున్నారు మా వాళ్ళల్లోనే కూడా. వాట్ ద థింగ్ ఐ థాట్ ఈజ్ లైక్ మన వెహికల్స్లోనే మనం వెళ్తున్నాము కానీ దారిలో ఎంతమంది చెక్ చేస్తారు, మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలి అంటే పాసులు తెచ్చుకోవాలి, సో ఎంతమంది మనం మీట్ అవుతూ ఉంటాము. సో వాళ్ళలో ఎవరికన్నా ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మన ద్వారా మన వాళ్ళకి మనమే అది ట్రాన్స్మిట్ చేసినట్లు ఉంటుంది. సో మనము ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు చాలా లైక్ కోడ్స్ ఏమంటారు మనం సెండ్ చేస్తూ ఉంటాం, రిసీవ్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం కదా, లైక్ చాలా మ్యాచ్ బాక్స్ స్టిక్స్ ఉంటాయి, ఒక స్టిక్ డౌన్కి వస్తేనే ఇక్కడి వరకు కాలిపోయేటివి ఇటు సైడ్ నుంచి మంచిగా ఉంటాయి. సో వై కాంట్ వీ బీ దట్ స్టిక్ టు గెట్ డౌన్. మనం ఒక్క స్టెప్ బ్యాక్వర్డ్ వేయడం వల్ల ఎంతోమంది లైఫ్స్ని మనం సేవ్ చేసినట్లు కూడా ఉంటుంది కదా. సో ఈవెన్ దో మీ వెహికల్స్లో వెళ్తున్నా మీరు సేఫ్గానే వెళ్తూ ఉన్నా మనకే తెలియకుండా మనకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఈ వైన్ షాప్స్ ఓపెన్ చేసిన తర్వాత చాలామందిని చూసాము దట్ మాస్క్ లేకుండా ఒకరి మీద ఒకరు పడుతూ అలా, ఇంకేం చెప్పలేను అలాంటి వాటి గురించి. సో మీరైతే కేర్ఫుల్గా ఉండండి. బట్ మాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది బికాజ్ మా పేరెంట్స్ ఇన్లాస్ అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళైతే జాగ్రత్తగానే ఉంటున్నారు బట్ తెలియని ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఇన్ని కేసెస్ పెరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుందో అనేసి కూడా. అండ్ యాజ్ ఆల్ కంట్రీస్ లైక్ మనం ఇటలీ గురించి, స్పెయిన్ గురించి, యూకే గురించి న్యూసెస్లో చూస్తూ ఉంటాము, నౌ హౌ దే ఆర్ కంట్రోలింగ్ అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు. మనం వేరే కంట్రీస్ నుంచి నేర్చుకోవడంలో తప్పు కూడా లేదు బికాజ్
ఏదైనా కూడా ఒక మంచిది అనేది, మంచి పని, మంచి విషయం అనేది ఎవరి దగ్గర నుంచి దేని దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు. ఇటలీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనేసి మనం చూసాము, కంట్రోల్ లేకుండా పోయింది అనేసి. బట్ నౌ యూ కెన్ సీ డే టు డే అవి ఎంత తక్కువ అవుతున్నాయి, 1000 below వస్తున్నాయి, 500 below వస్తున్నాయి, కేసెస్ బాగా కంట్రోల్ అయ్యింది, స్కూల్స్ ఓపెన్ చేసేసేసి నార్మల్ లైఫ్కి వచ్చేసారు. విల్ హోప్ దట్ ఇండియా ఆల్సో విల్ గెట్ వన్స్ వీ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఉంటుందో పీపుల్ సపోర్ట్ అంతకంటే ఎక్కువ ఉండాలి. బికాజ్ మనం కేర్ తీసుకోవాలి. బయటకు వెళ్తున్నప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, షాప్స్కి అన్నెసెసరీగా వెళ్ళకండి, లైక్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్, మ్యారేజెస్ ఇవన్నీ కూడా మనము సిచ్యువేషన్ బాగుంటే మళ్ళీనా చేసుకోవచ్చు, లేదు అంటే లిమిటెడ్ మెంబర్స్తోనే చేసుకోండి. సో లెట్స్ ఫైట్ ఫర్ దిస్. వి హోప్ ఇండియా కూడా తొందరగా ఆ గ్రాఫ్ డౌన్ చేసుకొని, లైక్ పీక్ వెళ్ళినా కూడా ఆ గ్రాఫ్ డౌన్ చేసుకొని తొందరగా క్లియర్ అవుతుందని వీఆర్ లిటరలీ హోపింగ్. సో లెట్స్ దిస్ హ్యాపెన్. అండ్ సో జస్ట్ చాలామంది కన్సర్న్ చూపించారు, అడుగుతున్నారు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు అక్కడ ఎలా ఉంటున్నారు అనేసి. ఐ జస్ట్ థాట్ టు డూ ఏ వీడియో అబౌట్ దిస్. ఇప్పుడైతే ఇక్కడ సిచ్యువేషన్ బాగుంది, మేము కూడా డైలీ పార్క్ వస్తూ ఉన్నాము, వాక్ వస్తూ ఉన్నాము, అనిరాక్కి కూడా మంచి ఫ్రెష్ ఎయిర్ ఇస్తూ ఉన్నాము. నౌ వీఆర్ లిటరలీ బిట్ హ్యాపీ. బట్ మేమైతే సేఫ్టీ ప్రికాషన్స్ కంప్లీట్గా తీసుకుంటున్నాము, షాప్స్కి ఎక్కువ వెళ్ళట్లేదు, ఇన్ కేస్ అవసరం ఉండి వెళ్ళినా కూడా 2 meters డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. అండ్ యూ కెన్ సీ ఇన్ దట్ వీడియో దట్ హౌ వీఆర్ శానిటైజింగ్, అండ్ అందులోకి ఎలా నేర్పిస్తున్నాను నేను శానిటైజ్ చేసుకోవడం అనేది కూడా. సో అంతే, మీరు కూడా ఇలాగే ప్రికాషన్స్ పాటించండి, జాగ్రత్తగా ఉండండి. వీ హోప్ ఇండియా ఆల్సో విల్ బీ ఫ్రీ ఫ్రమ్ దిస్ కోవిడ్, అండ్ అన్ని కంట్రీస్ కూడా కోవిడ్ ఫ్రీ అవుతాయి అని కోరుకుందాము. సో అండ్ నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను, రమేష్ వాళ్ళు చూడండి అక్కడ ఆడుతున్నారు. యాక్చువల్గా వీ థాట్ టు గివ్ బబుల్స్ ఫర్ హర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీకులో చాలామందికి తెలిసే ఉంటుంది, మేము ఉండే ఏరియాలో షాప్స్ అన్నీ అండి. సో షాప్స్ బయట అంతా కూడా ఇలా స్టిక్కర్స్ స్టిక్ చేసేసారు. అన్ని ఏరియాస్లో ఇలా ఉందో లేదో తెలియదు, కానీ బట్ మా ఏరియాలో అయితే కనుక ఇలా నీట్గా స్టిక్కర్స్ అన్నీ స్టిక్ చేసేసారు ప్రతి షాప్ ముందర. అండ్ దాంట్లో మెన్షన్ కూడా చేశారనమాట ఏ షాప్ అనేసి కూడా, లైక్ షాప్ నేమ్ ఉండి మరి స్టిక్కర్స్ ఉన్నాయి, సో దట్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ అవుతుంది. అండ్ డివైడ్ కూడా అవుతారు కదా, ఏ షాప్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ షాప్ స్టిక్కర్స్ మీదనే నిల్చుకొని ఉంటారు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా అని అనిపించింది, ఎందుకంటే షాప్స్ అన్ని పక్కన పక్కనే ఉన్నప్పుడు తెలియకుండానే క్యూ వేరుగా అయిపోతుంది కదా, అలా కాకుండా. అండ్ సో అంతే అండి, సిచ్యువేషన్ ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు, అందుకనేసి ఒకసారి చెప్దాము అన్నట్టు అనిపించి ఈ వీడియో చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ జాగ్రత్తగానే ఉండండి, సోషల్ డిస్టెన్సింగ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి.